హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అపాజియాగిరి. వెల్కమ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. ముందుగా మన తెలుగు ఐకాన్ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నాగల చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళినట్లయితే ఈరోజు మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి, తరువాత సబ్స్క్రైబ్ అవుతూ ఉన్న మన తెలుగు ఐకాన్ ఛానల్ వెల్ విషర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నాలో ఉన్న కొన్ని ఆలోచనలు మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం వివరాలకు వెళ్ళేటప్పుడే వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి తద్వారా తెలుగు ఐకాన్ ఛానల్ నుంచి వెలువడే మరిన్ని వీడియోలను వీక్షించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వివరాలకు వెళ్ళినట్లయితే డేర్ ఫ్రెండ్స్, మన తెలుగు ఐకాన్ ఛానల్ ప్రారంభించి దాదాపు 4 మంత్స్ దాటింది. అయితే ఈ ఛానల్ నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, అదేవిధంగా కొన్ని స్టడీ మెటీరియల్కి సంబంధించిన క్లాసెస్ అనేవి ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, మన తెలుగు ఐకాన్ ఛానల్ అనేది మొత్తం అనేక రంగాలకు సంబంధించిన వివిధ విషయాలను మీకు తెలియజేయడం కోసం మన ఛానల్ ప్రారంభించడం జరిగింది. అయితే ఎక్కువ ప్రాధాన్యం అనేది నిరుద్యోగులకు సంబంధించి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ విషయాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీకు గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలు అంటే చివరి దశకు చేరుకున్నాయి. వీటికి సంబంధించిన క్లాసెస్ వీటికి సంబంధించిన వివరాలే కాకుండా అప్కమింగ్ రాబోయే గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఎన్టీపీసి, అలాగే ఆంధ్రప్రదేశ్లో వివిధ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మరియు వాటికి సంబంధిత స్టడీ మెటీరియల్ క్లాసెస్ అనేవి మీకు అందించడానికి మన తెలుగు ఐకాన్ ఛానల్ సిద్ధంగా ఉంది. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక రిక్వెస్ట్, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, మీకు మీరు ఏ ఎగ్జామ్స్ పర్పస్ మీకు మెటీరియల్ కావాలి, ఎటువంటి క్లాసెస్ కావాలి అనేవి మీరు కామెంట్ రూపంలో రిక్వెస్ట్ పెట్టండి. నేను తప్పనిసరిగా మీరు ఎక్కువ మంది ఈ దేన్ని ప్రిఫర్ చేస్తే దానికి సంబంధించి నేను క్లాసెస్ అనేవి చెప్తూ ఉంటాను. ఎస్పెషల్లీ నాకు ఒక ఆలోచన అయితే ఉంది, ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన గతంలో 60,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ పడింది. చాలామంది అభ్యర్థులు రాశారు, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యారు, కోచింగ్ కూడా తీసుకున్నారు. అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామంది డిస్కరేజ్ అయ్యారు. ఎందుకంటే ఈసారి జరిగిన ఎగ్జామ్ అనేది కొంచెం డిఫికల్టీగా ఉంది అని చాలామంది ఫీల్ అయ్యారు. అయితే ఫ్రెండ్స్, గతంలో గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి కూడా అన్నీ కూడా అంటే కొంచెం హైలైటెడ్ పాయింట్స్ అనేవి డైరెక్ట్గా బిట్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడు ఎగ్జామ్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఏంటంటే అప్లికేషన్ మెథడ్లో బిట్స్ అనేవి రావడం జరుగుతుంది, అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువలన విద్యార్థులు చాలామంది తడబడి ఎగ్జామ్ అనేది సరిగా అటెంప్ట్ చేయలేకపోయారు. అది ఒక భయంలా వారిలో పెరిగిపోయింది. చాలామంది మళ్ళీ అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి 60,000 పోస్టులు భర్తీ చేసిన వెంటనే వాళ్ళకి మరొక అద్భుతమైన అవకాశంగా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే వారు మరొక నోటిఫికేషన్, 100,000 పోస్టులతో గ్రూప్ డి నోటిఫికేషన్ వెలువడింది. అది వాళ్ళకి మంచి గుడ్ న్యూస్గా మనం చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఇంత మంచి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఒక నిరుత్సాహం, నిస్పృహతో ఉన్నారు. వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఫుల్ ఫ్లెగ్జ్డ్గా ఒక కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళందరికీ కూడా మన తెలుగు ఐకాన్ ఛానల్ భరోసా ఇవ్వాలి అనుకుంటుంది. అంటే ఫ్రెండ్స్, మన తెలుగు ఐకాన్ ఛానల్ ద్వారా ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్స్ సంబంధించి క్లాసెస్ అనేవి అందించాలి అనుకుంటున్నాను. తర్వాత అంటే గ్రూప్ డి ఎగ్జామ్ అనేవి యాక్చువల్గా ఈ టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, కానీ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే జూన్ సెప్టెంబర్ మధ్యలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ముందుగా కండక్ట్ చేసి తరువాత ఈ రెండింగ్లో ఆర్ఆర్బి గ్రూప్ డిని కండక్ట్ చేద్దామని బోర్డు వారు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తున్నామని, త్వరలో వాటి షెడ్యూల్ని అనౌన్స్ చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, అందువలన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ జనవరిలో ఉండే అవకాశం ఉంది. తరువాత మనకి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో గ్రూప్ డి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాటి కోసం వివరాలు త్వరలోనే ఆర్ఆర్బి బోర్డులో పెడతామని అధికారులు తెలియజేశారు, రైల్వే అధికారులు. సో కాబట్టి ఎటువంటి ఫేక్ న్యూస్ అనేవి మీరు నమ్మొద్దు. ఎగ్జామ్ అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా మీరు ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అనేవి మేము త్వరలో అనౌన్స్ చేస్తామని ఒక పబ్లిక్ నోట్ అనేది రైల్వే అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఆ విషయాలు పక్కన పెడితే మీకు రైల్వే గ్రూప్ డి సంబంధించి నేను ఎందుకంటే ఎస్పెషల్లీ దాని మీదే స్ట్రెస్ చేసి చెప్తున్నాను,
రైల్వే లాస్ట్ టైం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రైల్వే తీసుకున్న నిర్ణయం తప్ప రైట్ అనేది మనం చెప్పలేం కానీ కానీ కొంతమంది అభ్యర్థులకి అన్యాయం జరిగింది. ఏంటంటే రైల్వే గతంలో రైల్వే జాబులకి అంటే గ్రూప్ డి పోస్టులకి సిలబస్ అనేది అటు హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ కూడా కలుపుతూ జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ చూసుకున్నట్లయితే ఓన్లీ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్ వీటికే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే యాక్చువల్గా ఇవి సైన్స్ విద్యార్థులు మాత్రమే, వాళ్ళకి అనుగుణంగా మాత్రమే సిలబస్ ఉంది. దీని మీద విద్యార్థులు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళు బయటికి యాజిటేషన్ తీసుకురాలేదు. కానీ చాలామంది అభ్యర్థులు ఇలా మాకు అన్యాయం జరిగింది, మేము సైన్స్ అనేది మేము అంటే చాలామంది ఇంటర్ అంటే యాక్చువల్గా గవర్నమెంట్ అంటే రైల్వే ఏ విధంగా చూస్తుంది అంటే ఇది బిలో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. బిలో టెన్త్ క్లాస్ కాబట్టి బిలో టెన్త్ క్లాస్ సైన్స్ అన్ని సబ్జెక్ట్స్ అందరికీ ఉంటాయి అనేది తీసుకున్నారు. కానీ ఇక్కడ ఆర్ట్స్ స్టూడెంట్స్, ఇంటర్ డిగ్రీ ఆర్ట్స్ చదువుకున్న స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ మీద దాన్ని వదిలి అంటే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వాళ్ళు ఇంటర్ డిగ్రీ చదువుకుంటూ ఇంటర్ డిగ్రీలో ఆ సబ్జెక్ట్స్ని పక్కన పెట్టి చదువుతారు. సో టెన్త్ క్లాస్ ఉన్న సబ్జెక్ట్ని వాళ్ళు అప్పటితో ఫుల్ స్టాప్ పెడతారు. కానీ సైన్స్ విద్యార్థులు ఆ సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి సైన్స్ మ్యాథమెటిక్స్లో నైపుణ్యం కలిగి ఉంటారు. ఇటు ఆర్ట్స్ అభ్యర్థులు దాంట్లో నైపుణ్యం అంతగా ప్రదర్శించలేరు. అందువలన వాళ్ళు ఈ ఎగ్జామ్లో వెనుకబడుతూ ఉన్నారు. కాబట్టి మన తెలుగు ఐకాన్ ఛానల్ ఈ ఆర్ట్స్ అభ్యర్థులకి వారికి భరోసాగా నిలబడాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ సబ్జెక్ట్ని అందించాలి అనే ఒక కృతనిశ్చయంతో ఉంది. సో కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళ కోసం అంటే సైన్స్ విద్యార్థులు ఏదో విధంగా ప్రిపేర్ కావగలరు కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి సైన్సు, అర్థమెటిక్, రీజనింగ్ అనేవి వాళ్ళకి చదువుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు స్కూల్ స్టడీస్లో అంటే వాళ్ళ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకొని తక్కువ టైంలో వాళ్ళు అచీవ్ అవ్వగలరు. కానీ ఆర్ట్స్ అభ్యర్థులు చాలామంది నిరుత్సాహ నిస్పృహలతో ఎగ్జామ్ పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. పెట్టిన వాళ్ళు చదవడానికి కష్టంగా అనిపిస్తూ పాపం గ్రూప్ డి ఎగ్జామ్ను కూడా వాళ్ళు అందుకోలేని స్థితిలో ఈ రోజుల్లో ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా గ్రూప్ డి ఆస్పిరెంట్స్, మీరు మన ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబ్ అయి ఉన్నారు నాకు ఒకసారి నాకు అకౌంట్ తెలియాలి. అంటే గ్రూప్ డి ఎంతమంది పెట్టున్నారు అంటే దాన్ని బట్టి ఎక్కువ మంది గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఉంటే అంటే మీరు లేకపోయినా సరే నేను చేస్తాను. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ కాకపోయినా సరే బయట అభ్యర్థులు చాలామంది ఈ గ్రూప్ డి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సింపుల్గా వాళ్ళకి అర్థం చేసుకొని సబ్జెక్ట్ని గెయిన్ చేసే విధంగా కొన్ని క్లాసెస్ అనేవి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా సైన్స్ విద్యార్థులు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ ఆర్ట్స్ విద్యార్థులు అంత వేగంగా నేర్చుకోలేరు కాబట్టి బేసిక్స్తో పాటు వాళ్ళకి సబ్జెక్ట్ని అందించాలని మన తెలుగు ఐకాన్ ఛానల్ తరఫున నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి అప్కమింగ్ నోటిఫికేషన్స్ అనేవి జనవరిలో వస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళిక ప్రభుత్వం సర్వవేగంగా ప్రణాళిక వేసుకుంటూ వెళ్తుంది, ఖాళీల వివరాలు సేకరిస్తుంది. అదేవిధంగా ఒకవైపు నోటిఫికేషన్స్ తయారు చేయడానికి అన్నీ కూడా క్లియరెన్స్ తెచ్చుకుంటూ ఉంది. ఏపీపీఎస్సీ ప్రక్షాళన ప్రారంభించింది. ఏపీపీఎస్సీని జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు క్యాలెండర్ తయారు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అలాగే ఎగ్జామినేషన్ కూడా ఒక వేగవంతంగా భర్తీ ప్రక్రియ కొనసాగించాలి. ఈ సచివాలయ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ భర్తీ ప్రక్రియ ఏ విధంగా అయితే పకడ్బందీగా నిష్పక్షపాతంగా జరిగిందో అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా నిష్పక్షపాతంగా జరగాలి, నిరుద్యోగులకి భరోసాగా నిలబడాలి అంటే ప్రభుత్వం అనేది ఒక కృత నిశ్చయంతో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పాలి అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవి ఏమైనప్పటికీ కూడా గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అనేది నిరుద్యోగుల పక్షాన నిలబడింది అనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏ విధంగా అయితే చూసుకోండి, మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. మనకి ఎటువంటి ఫండ్స్ కూడా సెంట్రల్ నుంచి పెద్దగా సహకారం లభించట్లేదు, మనం ఆర్థికంగా బలోపేతం కాలేదు. ఇటువంటి పొజిషన్లో ఉండి కూడా నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం గత ప్రభుత్వం పెద్ద చర్యలు అయితే తీసుకోలేదు. ఎందుకంటే
నిరుద్యోగుల పక్షాన నిలబడతాం, ప్రతి ఇంటికి జాబ్ ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోవడంతో ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నిరుద్యోగులందరూ కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే మాట ఇచ్చింది, నిరుద్యోగులందరికీ పక్షాన నిలబడి ఉద్యోగ భర్తీ చేపడతాం అన్నారు. అయితే అన్న మాట ప్రకారం వచ్చిన 30 రోజుల్లోనే ఒక మంచి నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేసి 4 నెలల కాలంలో 136,000 ప్రభుత్వ ఉద్యోగాలను గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను స్థాపించి భర్తీ చేశారు. భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉంది. అది ఒక మంచి అదృష్టం. అంటే మీలో చాలామంది అచీవ్ కాలేకపోవచ్చు, కష్టపడి చదివిన రాకపోవచ్చు, రకరకాల కారణాలుగా మీకు ఉండొచ్చు. కానీ మనలో కొంతమందికి, మన సోదరులు సోదరీమణులు కొంతమందికి మంచి జరిగింది, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు సెటిల్ అయ్యారు. అదేవిధంగా మనకి కూడా, మిగతా అభ్యర్థులకు కూడా మీకు, మీరు ధైర్యపడవద్దు, మీ ప్రిపరేషన్ కంటిన్యూ అవ్వండి. జనవరిలో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడేస్తాం అని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. సో కాబట్టి అతను మాట ఇచ్చారంటే అతను మాట నిలబెట్టుకుంటారు అనేది మన కళ్ళ ముందే మనకి ఈ మధ్య ప్రూవ్ అయింది సచివాలయ ఉద్యోగ భర్తీ ప్రక్రియ ద్వారా. సో కాబట్టి ఫ్రెండ్స్, అయితే ఇంకొక విషయం, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇది ప్రభుత్వ పక్షాన మన ఛానల్ మాట్లాడుతుంది అనేది మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనం ఏ పార్టీ ఏ ప్రభుత్వం అనేది కాదు. మనకి ప్రస్తుతం ప్రజలిచ్చిన తీర్పు ప్రకారం మనకి ఏ ప్రభుత్వం రన్ అయితే అతనే మన ముఖ్యమంత్రి, వాళ్ళే మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. అది ప్రభుత్వం ఏ పార్టీకి సంబంధించిన మనకు అనవసరం. కానీ మనకు మంచి చేస్తున్న ప్రజలకు మంచి జరుగుతుందా లేదా, మంచి లే, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రశ్నిస్తూ మన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి, మిగతా రాజకీయ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ లోటుపాట్లు ఏమని జరిగితే అవి సవరించుకుంటూ ప్రభుత్వం వెళ్తుంది. ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు. సో కాబట్టి మనం ప్రభుత్వ పక్షాన్ని మాట్లాడడం కాదు, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనేది మనం మాట్లాడుకోవాలి. అయితే ప్రస్తుతానికి ఒక విషయం మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనసులో ఒక విషయం పెట్టుకున్నారనే విషయం మన తెలుగు ఐకాన్ ఛానల్కి కొంతమంది సన్నిహితుల ద్వారా తెలిసింది. డియర్ ఫ్రెండ్స్, ఇది ఎంతవరకు నిజమో కానీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు కొంతమంది, అంటే పీఠాధిపతులతో కొంతమంది పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలతో కలిశారు. కలిసినప్పుడు అతని మనసులో మాట ఏంటంటే, నేను పదవిలోకి వెళ్ళిన 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు నేను కృషి చేస్తాను, నిరుద్యోగులకు వాళ్ళకి భరోసాగా ఉంటాను, వాళ్ళ నిరుద్యోగ సమస్య నిర్మూలనకు నేను ప్రయత్నం చేస్తాను, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేస్తాను అనే ఒక సందర్భంలో ఆ మాట ఇచ్చినట్లు మనకి తెలిసింది. అయితే అది ఎంతవరకు నిజమనేది మనం ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ మాట నిజమనే అనిపిస్తుంది. ఏంటంటే ఫ్రెండ్స్, మనకి చూడండి, మనకి జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొదటగా గ్రామ వాలంటీరు, వార్డు వాలంటీర్ పోస్టులు అంటూ, అవి చిన్న పోస్టులు అవ్వలేయండి, శాలరీ 5,000, 8,000 అవనేయండి, కొంతమందికి అవకాశం కల్పించారు. అయితే వాళ్ళు కొంతమంది విధులు నిర్వహిస్తున్నారు, మిగతా పోస్టులకి లేటెస్ట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ గ్రామ సచివాలయ వ్యవస్థను స్థాపిస్తూ అందులో 136,000 పోస్టులు భర్తీ చేశారు. నెక్స్ట్ జనవరిలో మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే వాటితో పాటు ప్రైవేట్ రంగంలో కూడా, అంటే మన పరిసర ప్రాంతంలో స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో 75% స్థానిక నిరుద్యోగులకు, స్థానిక అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటూ, పరిశ్రమలకు 75% లోకల్ అభ్యర్థులకే ఉద్యోగాలు కల్పించాలి అంటూ ఒక జీవోను జారీ చేసి పరిశ్రమలకి తెలియజేశారు. సో కాబట్టి ఆ విధంగా కూడా, అంటే పరిశ్రమల్లో కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి పరిశ్రమ కూడా లోకల్ అభ్యర్థులు, స్థానిక అభ్యర్థులకు అవకాశం కల్పించడం తక్కువ, వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులను సెలెక్ట్ చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఈ జీవో రావడంతో లోకల్ అభ్యర్థులకు 75% కంపల్సరీగా ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఒక రూల్ అనేది, ఒక జీవోను పాస్ చేశారు. దానికి అనుగుణంగా ఒక నోడల్ ఏజెన్సీని, కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక నోడల్ ఏజెన్సీని ప్రారంభించారు. ఆ నోడల్ ఏజెన్సీ పరిధిలో
స్థానికంగా ఉన్న జిల్లా పరిధిలో ఉన్న పరిశ్రమల్లో స్థానిక అభ్యర్థులకు 75% ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయా లేదా అనేవి సక్రమంగా జరుగుతున్నట్లు తెలుసుకుండగా నోడల్ ఏజెన్సీ చూడవలసిన బాధ్యతని ఆ నోడల్ ఏజెన్సీ కలెక్టర్ ఆధ్వర్యంలో నుంచి నోడల్ ఏజెన్సీకి అప్పచెప్పారు. అదేవిధంగా ఇక మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో చూసినట్లయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కూడా అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా అంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి ఏ ప్రభుత్వ కార్యాలయం అయితే ఆ ప్రభుత్వ కార్యాలయం ఆ శాఖ వాటికి ఇష్టం వచ్చినట్లు అభ్యర్థిని ఇష్టం వచ్చిన అభ్యర్థులను తీసుకుంటూ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ వాళ్ళకి శాలరీ అనేది ఫుల్గా ఇవ్వకుండా వాళ్ళకి వచ్చిన శాలరీలో కొంత అమౌంట్ వీళ్ళు తీసుకుంటూ ఈ శాలరీలో రకరకాల వ్యత్యాసాలు ఇలాంటివి ఉండడంతో ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా నిరుద్యోగులకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఒక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని ప్రారంభించారు. ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషనే ఈ నియామక ప్రక్రియను చేపడుతుంది, వాళ్ళ శాలరీస్ అన్నీ కూడా చూసుకుంటుంది. దీనికంటూ ఒక వెబ్సైట్ను కూడా ప్రారంభించనున్నారు. ఈ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారు. అభ్యర్థులందరూ కూడా ఆ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనేది ఆ అభ్యర్థులను సెలెక్ట్ చేసి ఆ సంబంధిత శాఖలకు పంపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా ఒకే కేటగిరీ ఉద్యోగాలకు ఒకే శాలరీ అనే విధంగా ఇస్తాము అని ప్రభుత్వం తెలియజేసింది. ఇది ఒక మంచి పరిణామం ఇంకా మనం చెప్పుకోవచ్చు. అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా ఒక మంచి కొత్త మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లో కూడా మంచి అంటే చూడండి, మనకి అంటే ఈ వైన్ షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వాటిల్లో కూడా కొంతమంది నిరుద్యోగులు దాదాపు 16,000-17,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు ఇసుక రవాణాకి, తర్వాత పౌర సరఫరాల రవాణాకి, నెక్స్ట్ ఈ వైన్ షాపులకి అన్నిటికీ ఈ రవాణా ఈ స్టాక్ సరఫరాకి కావాల్సిన కొన్ని వెహికల్స్కి నిరుద్యోగులకి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6,000 మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం చూస్తూ ఉంది. అంతేకాకుండా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కాపు కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి లోన్లు, ఉపాధి అవకాశాలు అంటే స్వయం ఉపాధి పొందడానికి లోన్ ఫెసిలిటీ అనేది కల్పించాలి. ఆ లోన్ అనేది అందరికీ అంటే అర్హులైన అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు 2003 వరకు కూడా ఈ సంబంధిత కార్పొరేషన్ అంటే బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అనేవి మంజూరు అయ్యేవి. 2003 నుంచి ఈ ప్రక్రియ అనేది బ్యాంకులకి అప్పగించారు. అప్పటి నుంచి కూడా బ్యాంకులు ఈ లోన్ అనేవి ఎవరైనా బ్యాంక్స్కి అప్లై చేసుకోవాలి, బ్యాంకే ఆ లోన్లు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉండేది. అయితే బ్యాంక్స్ ఈ అప్లై చేసుకునే అభ్యర్థులకి అనర్హులు అంటూ రకరకాల కారణాలు చూపిస్తూ అనర్హులు చేస్తూ చాలామందికి శాంక్షన్ చేసేది కాదు. ఇటువంటి లోపాలను, ఇటువంటి ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని 2003 వరకు కూడా ఏ విధంగా అయితే ఈ కార్పొరేషన్ ద్వారా లోన్లు డైరెక్ట్గా అభ్యర్థులకు ఇచ్చేవారో అదేవిధంగా ఇప్పటి నుంచి కార్పొరేషన్లే డైరెక్ట్గా అంటే బ్యాంకులతో సంబంధం లేకుండా లోన్లు ఇచ్చే ఏర్పాటును ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ విధంగా ప్రతి విషయంలో, ప్రతి గవర్నమెంట్ ప్రారంభించే ప్రతి నిర్ణయంలో కూడా నిరుద్యోగులకు అవకాశం ఉంటే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసాగా ఉంది, నిరుద్యోగుల పక్షాన నిల్చుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీకు ఉన్న అవకాశాలను వినియోగించుకోండి. మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ కండి. ఎందుకంటే మనకి జనవరిలో మనకున్న సమాచారం ప్రకారం 50-60,000 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది రావచ్చు అని తెలుస్తుంది. కాబట్టి డిఎస్సీ పోస్టులు ఒక 20,000 వరకు భారీ నోటిఫికేషన్ రానుంది. కానిస్టేబుల్ పోస్టులు 13,000 పైన ఉన్నాయి, కానీ ఒక మినిమం 8 నుంచి 10,000 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఏపీపీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లు, మిగతా శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రానున్నాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది ప్రారంభించి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీరు మీ లక్ష్యాన్ని చేరుకోండి. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా మరొకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎటువంటి అంటే వీడియోస్ కావాలి, అంటే మీకు
అంటే జనరల్ సైన్స్కి సంబంధించా, లేకపోతే కరెంట్ అఫైర్స్కి సంబంధించా, లేకపోతే అర్థమెటిక్కి సంబంధించి, అంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఏ క్లాసెస్ ఏ విషయాలు అడిగితే దాని మీద ఫోకస్ చేసి నేను ప్రారంభించడానికి చూస్తున్నాను. మన తెలుగు ఐకాన్ ఛానల్ తరఫున నిరుద్యోగులకి వీడియోస్ రూపంలో అతి త్వరగా క్లాసెస్ అందించాలనుకుంటున్నాను. గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డికి మాత్రం నేను త్వరలోనే ప్రారంభిస్తున్నాను క్లాసులు అనేవి. మిగతా అభ్యర్థులు కూడా డిఎస్సి కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీకు ఏ క్లాసెస్ కావాలి అనేవి కామెంట్ రూపంలో మీరు పెడుతూ ఉండండి. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు, కామెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఎక్కువ మనకు వచ్చే కామెంట్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించే వస్తున్నాయి నోటి అన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ఇంకా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ అంత్య దశకు చేరుకుంది. ఇప్పుడే మనకి నిన్ననే గవర్నమెంట్ నుంచి ఒక డిసిషన్ కూడా వెలువడింది, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ రాసిన ప్రతి అభ్యర్థికి కూడా 15 మార్కులు కలపనున్నట్లు గవర్నమెంట్ ప్రకటించింది. ఈ 15 మార్కులు ప్రతి అభ్యర్థికి కలుస్తాయి. కాబట్టి ఆ విధంగా కలపడం వల్ల జనరల్ బీసీ అభ్యర్థులకి న్యాయం జరుగుతుందని, కొన్ని కేటగిరీల్లో కొన్ని పోస్టుల్లో ఖాళీగా అంటే అర్హ కనీస అర్హత క్వాలిఫైయింగ్ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోవడం వల్ల మిగిలిపోనున్న 25,000 పోస్టులు భర్తీ కానున్నాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మరొక 25,000 మంది అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం, మీరందరూ కూడా ఉద్యోగాన్ని పొందబోతున్నారు. సో ఫ్రెండ్స్, కాబట్టి మిగతా వారు కూడా ఎవరు డిస్క్రెస్ కావద్దు, మంచి నోటిఫికేషన్ ముందు ముందు ఉన్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ విధంగా నిరుద్యోగులకు సంబంధించి ఈ వివరాలు తెలియజేయాలని ఈ వీడియో చేశాను. అదేవిధంగా మన ఛానల్కి పెద్దవాళ్ళు కూడా అంటే 60+ 50+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, అంటే వాళ్ళ పిల్లల కోసం మంచి కంటెంట్ అనేది మన వీడియోస్ రూపంలో ప్రజెంట్ చేస్తున్నాము. కాబట్టి చాలామంది పేరెంట్స్ కూడా నాకు మన లైవ్ స్ట్రీమింగ్లో నేను చేసినప్పుడు నాతో కాంటాక్ట్ అయ్యారు. తప్పకుండా నేను మీ అందరికీ కూడా మంచి జెన్యున్ కంటెంట్ని అందిస్తాను, ఫేక్ కంటెంట్ ఫేక్ న్యూస్ అనేది ఇవ్వను. చాలామంది ఎంత మంచి కంటెంట్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కామెంట్స్ అనేవి కొన్ని చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా, ఎందుకంటే నాకన్నా సీనియర్ మోస్ట్ చాలా ఐఏఎస్ క్యాడర్ ఐఏఎస్ సార్లు కూడా చెప్తున్న వాళ్ళు కూడా కామెంట్స్ ఇస్తున్నారు. సో కాబట్టి అంటే యూట్యూబ్ అనేది ఒక వేదిక, అది మంచికైనా చెడుకైనా దేనికైనా వేదిక, కానీ మంచిని మంచిగానే తీసుకోవాలి, చెడుని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా మీకు మీ మొబైల్లో కామెంట్ బాక్స్ ఉంటుంది ప్రతి వీడియో కింద, ఆ కామెంట్లో మీరు మీ ఇష్టం వచ్చింది పెట్టచ్చు, మంచైనా చెడైనా, కానీ కష్టపడి చేసి ఇతరులకు మంచి జరగాలని చాలామంది మంచి వీడియోస్ చేస్తూ ఉన్నారు. చాలామంది యూట్యూబర్స్, నేననే కాదు, కొంతమంది అంటే వాళ్ళు ఇన్కమ్ సోర్సెస్ కోసం రకరకాలుగా ఫేక్ థంబ్నైల్స్ పెట్టి ఫేక్ న్యూస్ చేస్తూ ఉంటారు. అయితే నేను ఒక ప్యాషన్తో ఒక యూట్యూబ్ ఛానల్ అనేది, ఆ వేదిక నాకు అవసరం, నాలో ఉన్న భావాలని నేను కొంతమందికి అందించాలి, నేను కొందరిని మోటివేట్ చేయాలి, కొంతమందిని ఎడ్యుకేట్ చేయాలి, నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను నలుగురికి షేర్ చేయని ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఏవైనా సరే నేను పొరపాట్లు చేసుకుంటూ ఉంటే వాడిని